వినాయకుడి పందిరికి ఇంత క్రౌడ్ చూడటం అనేది ఫస్ట్ టైం. ట్రై చేసా వీడియో తీయడానికి, పుష్ చేస్తున్నారు. లాల్ బక్కరాజా గణపతి దర్శనం అయితే జరిగిపోయింది. హోప్స్ వదిలేసుకున్న టైంలో ఆ వినాయకుడే రప్పించాడు అనుకుంటా. సూర్యం ఏంటయ్యా ఇది? చాకచక్యంగా ప్లాన్ వేసాం, అందరూ ఇదే ప్లాన్ ఫాలో అవుతున్నారు అనుకుంటా. అమాయకం ఇరికించాం. అవునా? ఇంకా ఇంకా 2 అవర్స్ పట్టంగే. సో టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. మేమైతే లాల్ బాగ్ ఏరియాలో ఉన్నాం. నా వాయిస్ కూడా మీకు వినిపించకపోవచ్చు, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అండ్ ఫుల్ నాయిస్ వస్తుంది. మేమైతే ఇక్కడ 2 ఫేమస్ గణేశాలు ఉన్నాయి ఇక్కడ ముంబైలో. సో ఆ 2 చూడడానికి అయితే వచ్చాం, బట్ మామూలుగా లేదు క్రౌడ్, విపరీతంగా 2-3 కిలోమీటర్లు అయితే ఉంది లైన్. చూడాలి అసలు ఆ బ్యాక్ సైడ్ ఆ క్రౌడ్ అంతా కనిపిస్తుంది కదా, అది చింతామణి అనమాట, ఫేమస్ గణేష. ఇంకొకటి అయితే ఉంది, ఇంకోటి లాల్ బాగ్చా రాజా అంటారు. సో 2 ఫేమస్ గణేషులు ఉన్నాయి. లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా తెలియట్లేదు, చూడొచ్చు. ఇది 5th డే అనమాట, వినాయక చవితి అయిపోయిన 5th డేకి క్రౌడ్ ఇలా ఉంది. ఇంకా 1st డేకి ఎలా ఉంటుందో మేము ఓకే వదిలేస్తున్నాం మొత్తం. ఇదంతా మొత్తం ట్యాక్సీ వాళ్ళు వీళ్ళంతా, ఈ క్రౌడ్ అంతా ఆ 2 ఫేమస్ గణేషుల కోసమే. సో దర్శనం కోసం అయితే వచ్చాం, కానీ ఇక్కడ అసలు ఎక్కడ ఖాళీ లేదు. ఇటువైపు ఇదంతా కనిపిస్తుంది కదా, చింతామణి అని చెప్పి ఫేమస్ గణేష. ఇది 1 ఆఫ్ ద ఫేమస్ గణేష, ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో ప్రతి సంవత్సరం పెడతారు వీళ్ళ ఫేమస్ గణేషుని చూడడానికి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది అయితే వస్తారు. లాల్ బాగ్చా రాజా అని చెప్పి ఇంకో పెద్ద వినాయకుడు ఉన్నాడని చెప్పాను కదా, ఫేమస్ గణేష. సో దానికైతే ఇంకా కొంచెం ముందుకెళ్ళాలన్నమాట, అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. క్రౌడ్ మామూలుగా లేదు. అండ్ నాతో పాటు వచ్చిన నా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ అయితే నిద్రపోయాడు, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఇటీల పేరు కూడా కనపడలేదు. జనాల్లో తప్పటి పేరేటో, ఐ మీన్ నేనే మిస్ అయిపోయాను వాళ్ళ నుంచి, ఇటీల పేరో తెలియట్లా. లైన్ అసలు ఇటు స్టార్ట్ అయిందో ఇటు ఎండ్ అయిందో ఇటు నుంచి ఇటు వెళ్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ లోకల్స్ని అడిగితే అంటున్నారు దర్శనంకి ఆల్మోస్ట్ పొద్దున పూట అయితే 12 నుంచి 15 గంటల దాకా దర్శనంకి టైం పడుతుందంట, లాల్ బాగ్చా రాజా వినాయకుడిది. ఇప్పుడు అర్ధరాత్రి టైం వస్తే 2 గంటలకి, అర్ధరాత్రి 3 గంటలకు వస్తే త్వరగా అయిపోద్దేమో దర్శనం అనుకున్నా, బట్ ఇక్కడ మూమెంట్ చూస్తుంటే అసలు అయ్యేలా లేదు. ఆల్మోస్ట్ ఒక 7 గంటలు పట్టేలా ఉంది. లోకల్స్ని అడిగితే అంటున్నారు ఇంకా నైట్ కాబట్టి మీరు ఈవెన్ నడ్డానికైనా దారి దొరికింది, లేకపోతే ఇది కూడా దొరకదని అంటున్నారు. నేను యాక్చువల్గా ముంబైకి వచ్చిందే మెయిన్ ఈ వినాయకులు 2 వినాయకుల్ని కవర్ చేయడానికి. సో 5 డేస్ తర్వాత వస్తే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది, బాగా చూపించవచ్చు అనుకున్నా. స్టిల్ ఇంకా అలానే ఉంది క్రౌడ్ మొత్తం. సో కుర్రలు అందరూ అయితే వచ్చి కెమెరాలో మంచిగా దూర ఇదర్ సార్ లాల్ బాగ్చా రాజా ఓ కిత్నా టైం లాగేగా దర్శన్ గారు లగ్భగ్ జాదా టైం. అచ్చా అచ్చా. సో వెళ్తూ ఉంటే చాలామంది అయితే వచ్చి అడుగుతున్నారు అనమాట మీ ఛానల్ ఏమేంటి ఇది అది అని, బట్ నాకు ఈ క్రౌడ్ని చూస్తుంటే మతిపోతుంది. సేమ్ పెద్ద పెద్ద జాతరలు జరుగుతాయి కదా, ఒక జాతరలాగే జరుగుతుంది. వినాయక చవితి అయిపోయిన 5 రోజులకు వచ్చినా సరే అసలు బాబోయ్ ఈ ఏరియా అంతా చూపిస్తే చూడండి, మొత్తం ఈ జంక్షన్ అంతా అసలు నిండిపోయింది. ఎవరే ఇంక షాపులు ఏమి ఏం కట్టరా, ఓపెన్ చేయరేమో మొత్తం. పండగ కూడా ఎటు చూసినా అంతా అస్సాం అయిపోయేలా ఉన్నాం. ఫైనల్గా మన కుర్రోళ్ళు అయితే కలిసాం, ఇందాక తప్పడిపోయాను కదా ఇద్దరు కనిపించారు మళ్ళీ. సో ఫైనల్గా చెప్పాను కదా ముంబైలో ఫేమస్ గణేష్ లాల్ బాగ్చా రాజా. సో అక్కడికి అయితే చేరుకున్నాం మా అందరూ వ్లాగర్సే.
సో అదే ఆ వినాయక పందిరి ఎంట్రన్స్. మనం ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష అన్నమాట. ఇందాక చూపించా కదా చింతామణి అని, అదొక ఫేమస్ గణేష. ఇంకొకటి ఏమో ఈ లాల్ బాగ్చా రాజా అన్నమాట. సో లైన్ అయితే ఈ బ్యారిగేట్స్ అన్ని దానికే. ఇప్పుడు మనకి తిరుపతిలో వెంకన్న స్వామికి ఎంతసేపు పడుతుంది దర్శనం? ఆల్మోస్ట్ ఆ టైప్లోనే చాలాసేపు అయితే పడుతుంది దర్శనం. ఇప్పుడు ఇప్పుడు అమ్మ అసలు ఇట్నుంచి వెళ్ళాలి ఏంటో ఏమీ అర్థం కావట్లా. రాత్రిపూట ఇంత క్రౌడ్ ఉందంటే ఇంక పొద్దున్న మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. సో ఇటువైపు నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది. బట్ ఇప్పుడే నా ఫ్రెండ్స్ ఇద్దరు కనిపించారు, మళ్ళీ ఎటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ కనబట్ల వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. సమయం అర్ధరాత్రి 1:30. యాక్చువల్ లైన్ స్టార్ట్స్ ఇక్కడి నుంచి. గుద్దుకొని గుద్దుకొని వెళ్ళిపోతున్నారు. బట్ ఇది చాలా యూనిక్ ఐడియా అనుకుంటా. ఫస్ట్ టైం ఐ మీన్ చాలా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వినాయకుడి పందిరి దగ్గర వినాయకుడిని చూసా, కానీ ఇంత క్రేజ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అసలు. అమ్మ బాబోయ్ చూడండి, మొత్తం ఎటు చూసినా జనాలు, అసలు నడడానికి ప్లేస్ లేదు. తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవడు ఎటు నుంచి వెళ్తున్నాడో ఎవరెవరు, చాలామంది అయితే తప్పడిపోతున్నారు. సో నేను నా ఫ్రెండ్స్ని కనబెట్టడానికి నాకు పావుగంట పట్టింది. సమయం అర్ధరాత్రి 2:00. చూడ అమాయకం ఇరికించం గౌతమేడు ఉన్నాడా? సో మధ్యలో ఇరికిపోయాం. నడ్డానికి దారి లేదు అసలు మొత్తం. ఇంకా ఒక ఈ వినాయకుడిని అనిపే వరకు ఈ 11 రోజులు ఈ ఏరియా అంతా ఇలానే ఉంటుంది. పండగలాగా, మామూలు పండగ కూడా కాదు, చాలా పెద్ద పండగ. నా మాటలు కూడా మీకు వినబడుతున్నాయి తెలియదు, ఎందుకంటే అసలు ఈవెన్ మైక్ పెట్టినా సరే సౌండ్ రావట్లేదు. ఈ క్రౌడ్ అంత ఉంది. అండ్ ఇంకో టోపీలు అయితే పంచుతున్నారు, సారీ పంచట్లేదు అమ్ముతున్నారు. లాల్ బాగ్చా రాజా అని చెప్పేసి మరాఠీ టోపీలు అన్నమాట. సమయం అర్ధరాత్రి 3:00. ఎంత దూరంలో ఉన్నావు అంటారు మాస్టర్? ఎంత దూరం హై? ఎందుకు మాస్టర్ మ్యాథమెటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఇంకా 2 అవర్స్ పట్టంగే హై. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఇంకా 2 అవర్స్ పట్టంగే హై. సో స్టిల్ వి ఆర్ ఇన్ లైన్. ఇరిగించారు, టోటల్ ప్యాక్ అయిపోయాము కుర్రలు అందరూ. డ్యూకేజ్ బారి వెళ్ళిపోతాను. ఈ లైన్ లో సడన్ గా చూసి టాటా గ్లూకోజ్ వాటర్ బాటిల్ పంచి పెడుతున్నారు అనుకున్నాను. ఫ్రీగా పంచి పెట్టేవేం లేవేమో. ఆ ముందున ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మేబీ వాళ్ళు పంచి పెడతారు అనుకుంటా. ఒరే కొనుక్కొని తాగాలి, కొట్టేస్తా అయితే నిన్ను కొడతారు. అక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు, బట్ ఇక్కడ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. తీసుకుందాం వాటర్ బాటిల్. అబ్బా సాయిరామ్, వీళ్ళు అయితే వచ్చే భక్తులకి ప్రసాదం వాటర్ బాటిల్స్ అవి ఫ్రీగా ఇస్తున్నారు. ఉన్నట్టుండి ఏమైందిరా మీకు బాక్సాలు? ప్రజెంట్ అక్కడ కొంచెం క్రౌడ్ని అయితే ఆపేసి మమ్మల్ని కొంచెం ముందుకు పంపించారు. బట్ స్టిల్ ఇంకా ఒక 4-5 అవర్స్ పట్టేలా ఉంది. టైం అరౌండ్ 3 అయిపోయింది. మావుడికి ఆఫీస్కి టైం అయిపోద్ది పొద్దున్న వెళ్ళేసరికి. వద్దు వద్దు అంటున్నా సరే లాక్కొని వచ్చాం ఇక్కడికి. సో ఇప్పుడు ఎంత టైం పడుతుందో దర్శనంకి అయితే ఇంకా తెలియట్లేదు. అండ్ ఎంత దూరం ఉందో కూడా తెలియట్లేదు. ఆ పందిరి ఎక్కడుందో, ఐ మీన్ మన సైడ్ పందిరనే అంటాం కదా. సో ఆ గణేష్ది మండపం ఎక్కడుందో కనబడట్లే. అండ్ నా జీవితంలో అసలు వినాయకుడి పందిరికి ఇంత క్రౌడ్ చూడటం అనేది ఫస్ట్ టైం. సమయం అర్ధరాత్రి 3:30. మళ్ళీ లైన్ కదిలింది. కదిలినప్పుడు కదలాలి, లేదంటే కొడేస్తారు వెనకదలు వచ్చి. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ లైన్లో 50,000 మంది ఉంటారేమో ఈజీగా. రోజుకి మరి ఎంతమంది దర్శనం చేసుకుంటారో అది తెలియదు, కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను ఇంకా యాక్చువల్గా కొంచెం రాత్రిపూట క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి డ్రోన్ తెచ్చి ఎగరేసేద్దామని. ఏ పోలీసుడు చూస్తే నన్ను ఎగరేస్తూనే ఉన్నాడు. పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు ఆజమ్ము లగెత్తరాయ్ లగెత్ 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 లగెత్. సూర్యం
ఇంతలా ఆరాధిస్తారా? ఒక్క వినాయకుడు మండపాన్ని బేస్ చేసుకుని ఎన్ని బ్రాండ్స్ ప్రమోషన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఓడోనిల్, సో అక్కడేమో బజాజ్ కూలర్స్, అక్కడేమో పోటర్ది, అక్కడ గ్రైండర్లు, మిక్సీలు, మౌంటైన్ డ్యూ, మొత్తం ఇక్కడ ఏకంగా ర్యాపిడో క్యాబ్స్ అట, మహీంద్రా అట, మొత్తం ప్రమోషన్స్ అయితే మామూలు జరగట్లే. అసలు ఇంకా వినాయకుడి పందిరి ఎక్కడుందో కూడా నాకేం కనబడట్లేదు. ఇటువైపు ఇలాగ ఒక 10-15 లైన్లు ఉన్నాయి. ఈ 15 లైన్ల నుంచి మళ్ళీ ఇటువైపుకి అయితే ఎంట్రన్స్ ఉందన్నమాట. చూడండి ఎలా పరిగెడుతున్నారు ఒక్కొక్కడు. అక్కడ ఇందాక 4 గంటలు అన్నారు దర్శనంకి, ఇక్కడ ఇంకో 4 గంటలు అని చెప్తున్నారు. మా ఊడేమో నా వల్ల కాదు సార్, నేను ఇంకా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆ రోజున అయ్యారు. సో ఈ వినాయకుడి దర్శనం మనకి 24 అవర్స్ ఉంటుంది. సో మేమేం ప్లాన్ వేసామంటే తెలివిగా రాత్రిపూట 1 గంటకు 2 గంటకు వస్తే దర్శనం అయిపోద్ది అనుకుని చాకచక్యంగా ప్లాన్ వేసాం. అందరూ ఇదే ప్లాన్ ఫాలో అవుతున్నారు అనుకుంటా, అందరూ ఈ టైంకి వచ్చినట్టున్నారు. దర్శనానికి 4 గంటలు పడుతుందట. 4 గంటలు? సో 4 గంటలు పొద్దున్న తెల్లార్లు ఇంకా లైన్లోనే ఉండాలి మనం. ఇంకా ఈ లైన్లో నించుని లాగింగ్ చేయడం అంటే ఇంకా మామూలు విషయం కాదు. అసలు ఒక పక్క చెమట పట్టేస్తుంది, ఒక పక్క నేను మాట్లాడేది వినబడుతున్నాయి వినబడుతుంది తెలియదు. టూ అండ్ హాఫ్ అవర్స్ అలా వెయిట్ చేసాం ఆ క్యూ లైన్లో. వెయిట్ చేశాక ఇంకా నా ఫ్రెండ్ దీపక్ ఏమో అరే లైన్లో ఇంకా 3-4 అవర్స్ పట్టేసేలా ఉందిరా, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది, ఇప్పుడు మనం బయటకు వెళ్ళకపోతే అని చెప్పాడు. సర్లే ఇంకా వాడు ఇలా ఎక్కువసేపు పడుతుందని చెప్పినా సరే నేనే లాక్కొచ్చా, మళ్ళీ ఇంకా మన వల్ల వాడి ఆఫీస్ ఇది అవుద్దని చెప్పి సర్లే ఇంకా దూరం నుంచే అక్కడ దేవుడి ఫోటో ఒకటి ఉంది, సో అక్కడ వినాయకుని డైరెక్ట్గా చూడలేకపోయినా దేవుడి ఫోటోకి దండం పెట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాం. సో ఇంకా వచ్చేద్దామని చెప్పి ఇంకా అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే ఆవిడకి చెప్పాం ఇంకా బయటికి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించండి అని లైన్ మధ్యలో నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చేసిన తర్వాత కరెక్ట్గా వెళ్ళిపోతుంటే చాలామంది విఐపి దర్శనం అనుకుంటా, కొందరినేమో అడ్డదారిలో పంపిస్తున్నారు లోపలికి. వెంటనే నాకు ఆ ఐడియా వచ్చిందనమాట, వీళ్ళతో కలిపి మనం వెళ్ళిపోతే మనల్ని ఎవడ ఆపుతాడని మెల్లిగా వాళ్ళ గుంపులో చేరిపోయాం. సో వాళ్ళ గుంపులో చేరిపోయి అయితే లోపలికి వచ్చాం. సో ఆ షాప్లోకి వెళ్ళి ఒక కవర్ కొనుక్కొని కవర్లో చెప్పులు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నారు. 4 అవర్స్ పడుతుందన్న దర్శనం కరెక్ట్గా 4 మినిట్స్లో అయిపోయింది. సో బయటికి ఇంక వెళ్ళిపోదాం, ఇంక దర్శనం అవదేమో అని హోప్స్ వదిలేసుకున్న టైంలో ఆ వినాయకుడే రప్పించాడు అనుకుంటా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే స్టిల్ ఇంకా చాలామంది మేము ఇందాక లైన్లో నించున్న వాళ్ళు ఇంకా అలానే నించుని ఉన్నారు. మేము వెళ్ళిపోదాం అనుకుని బయటకు వచ్చేసి అనుకోకుండా దర్శనం అయితే అయిపోయింది. నిజంగా దేవుడే మమ్మల్ని రప్పించాడు అనుకుంటా. ఇవైతే మోదక్ అంటారు వీటిని, వినాయకుడికి ఇష్టమైన స్వీట్లు. రకరకాల రంగులే అమ్ముతున్నారు, ఇవైతే కోవాలు. సో ఇవన్నీ ప్రసాదంలాగా అనమాట. ఇప్పుడు ఈ వినాయకుడి దగ్గరికి చూడడానికి వచ్చిన వాళ్ళందరికి ఆ ప్రసాదాలు కొనుక్కోవచ్చు అనమాట. కోవాలు అవి చేసి అమ్ముతున్నారు అండ్ ఫొటోస్ కూడా అమ్ముతున్నారు అన్నమాట.
ఇవాడు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ టీవీలో, ఆ టీవీలో అయితే ప్లే చేస్తున్నారు వినాయకుడి దగ్గర కెమెరా పెట్టి. అండ్ ఈ దగ్గరలో ఇంకొక ఫేమస్ వినాయకుడు ఉన్నారన్నాను కదా, చింతామణి అని. సో కుదిరితే ఇప్పుడు ఆ పందిరి దగ్గరికి కూడా వెళ్దాం, లైక్ ఆ టెంపుల్ దగ్గరికి. సో అది కూడా దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అది ఎంత క్రౌడ్ ఉందో అది కూడా తెలియదు, ఎందుకు వెళ్ళినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. లాల్ బక్కరాజు దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడు చింతామణి దగ్గరికి వెళ్తున్నా. సో ఆ చింతామణి వినాయకుడిని కూడా చూసి సో ఆ విజువల్స్ అయితే ప్లే చేస్తా చూడండి. లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎంతసేపు పడుతుందో దర్శనంకి.